హాయ్ అండి వెల్కమ్ టు హెల్తీ అండ్ టేస్టీ ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో పచ్చిమిర్చి పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఒక్కసారి కనుక దీన్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే నియర్ టు మూడు నుండి నాలుగు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడా మరి ఇంకెందుకు లేటు ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే తొమ్మిది నుండి పది వరకు పచ్చిమిర్చిని ఇలాగ మిడ్లకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా మిడిల్కి కట్ చేయడం ద్వారా ఇవి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోనే మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు మగ్గు పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా పచ్చిమిర్చి త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా మరి ఎక్కువగా మగ్గన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మక్కితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన చేసేయాలి ఈ కడాయిని మీరు మరలా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కడాయిలోనే ఆయిల్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇందులోనే మీకు సరిపోకపోతే కొంచెం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు ధనియాలని మీరు డైరెక్ట్గా పచ్చిమిర్చితో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా అండి కొంతమంది అలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు కొంతమంది బాగా ఫ్రై అయిపోవాలి అంటే మాత్రము పచ్చిమిర్చిని ముందు సపరేట్గా వేయించుకున్న తర్వాత ఈ విధంగా కడాయిలో మళ్ళీ సపరేట్గా వీటిని వేయించుకుందాం దీనికోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి మనకి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమోటోల్ని నాలుగు నుండి ఐదు వరకు అవి కూడా నేను బాగా పండిన నాటు టమాటోల్ని తీసుకున్నాను నాకు నియర్ టు వన్ కప్ వరకు వచ్చాయి నేను చూపించిన ఈ కప్తో వన్ కప్ వరకు ఈ టమాటోల్ని యాడ్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఒక టమాటో ఈక్వల్ టు రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మంట కలిగినవి అయితే మీరు వన్ అండ్ హాఫ్ వరకు యాడ్ చేసుకోండి వంట లేనివి అయితే మాత్రం రెండు పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకునే టమాటా సైజ్ అనేది మీడియంగా ఉండాలి ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని మనము ఐదు నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీస్తూ కదుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతాయి చూసారు కదా మనకి టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి జస్ట్ వన్ మినిట్ పాటు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి మరి ఎక్కువగా వీటిని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాము అలాగే టమాటో కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఒకసారి ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండును కొంచమే యాడ్ చేసుకుంటున్నాను అంటే చిన్న ఉసిరికాయ సైజు అంతా యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న నాటు టమాటాలు కొంచెం పుల్లవిగా ఉన్నాయి కాబట్టి నేను చింతపండుని చిన్న ఉసిరికాయ సైజు యాడ్ చేశాను ఒకవేళ మీరు హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నట్లయితే మరి కొంచెం చింతపండు సైజుని పెంచుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా మనము చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెప్పల్ని పొట్టుతో సహా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పునేమీ యాడ్ చేయని అవసరం లేదు నేను కొంత అంటే హాఫ్ పార్ట్ మాత్రమే మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా వెల్లుల్లిని మాత్రమే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అది కూడా కచ్చపచ్చగా మాత్రమే మీరు పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోని అవసరం లేదు విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మరలా అదే మిక్సర్ జార్లోనే మిగిలిన హాఫ్ పార్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపోయినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి మ్యాక్సిమం కళ్ళుప్పుని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కలుపుని కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయలని స పొడవగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు రెండు నుండి మూడు రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయల్ని అసలు యాడ్ చేయొద్దు అప్పటికప్పుడు తినేటట్టయితే మాత్రమే ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి ఉల్లిపాయల్ని యాడ్ చేయొద్దు ఇప్పుడు రెండోసారి కూడా ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం సెకండ్ టైం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా స్పూన్తో మొత్తం మిక్స్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా ఉంటే టమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్లోకి మాత్రమే కాదు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా దోశ ఇడ్లీ చపాతి మరియు రోటీలోకి కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ కూడా క్లిక్ చేయడం ద్వారా అందరికన్నా ముందుగా వీడియో మీకే వస్తుంది మీరే చూడొచ్చు థ్యాంక్ యూ